ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనేది సత్యం. అలాగే మహిళ విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉంటాడు అనేది నిరూపించారు గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరుకు చెందినటువంటి ఆటో డ్రైవర్ కరుణాకర్. తన భార్యకి చదువు మీద ఆసక్తిని గమనించి పెళ్ళైనా కూడా భార్యని చదివించడం కాకుండా ఆమె కోరిక తీరేంతవరకు, ఏదైతే చదువులు ఆమె ఎంతవరకు చదువుకోవాలో అంతవరకు చదివించడం జరిగింది. అలాగనే పేదరికం అడ్డుగా ఉన్నప్పటికీ కూడా భార్య కోరికను ఏదైతే ఉందో భార్య ఆసక్తిని గమనించి చివరికి పిహెచ్డి చేసి డాక్టరేట్ వచ్చే వరకు కూడా తాను ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా చదివించారు. ప్రస్తుతం మనం పెదరావూరులోని కరుణాకర్ ఇంటి వద్ద ఉన్నాం. కరుణాకరు అలాగనే పిహెచ్డి సాధించినటువంటి కరుణాకర్ భార్య షీలా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు పెళ్ళైన తర్వాత మీ భార్య చదువు మీద ఆసక్తిని గమనించిన తర్వాత ఎలా ఎంకరేజ్ చేశారు? నాకు 2003లో నాకు నా భార్యకి వివాహం అయింది సార్, షీలా. అయితే ఆమె నా దగ్గరికి వచ్చేటానికి ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసి నన్ను మ్యారేజ్ చేసుకున్నాను. ఆమెకి చదువు అంటే ఇంట్రెస్ట్ అని నాతో ఎప్పుడు అంటూనే ఉండేది. కానీ మాకు ఆర్థిక పరిస్థితుల్లో నేను ఆటో డ్రైవర్గా ఉన్నాను. ఆటో అయినప్పటికీ నాకు చదువుని నాకు మాకు మా నాన్నగారి ఫ్యామిలీ మేము ఆరుగురు అండి. ఆరుగురులో చిన్న చిన్న చదువులే చదివాం. కానీ మాకు చదువు అంటే నాకు చాలా ఇష్టం. కానీ మా నాన్నగారు క్యాన్సర్ వలన చనిపోవడం వలన ఆయన నాకు తొందరగా పెళ్లి చేశాడు. నేను ఐటీఐ చేశాను. ఐటీఐ చేసి కేసీ సిమెంట్పేటలో ట్రైనింగ్ కింద కాంట్రాక్ట్లో చేరిస్తూ ఉన్నాను. మా నాన్నగారు పిలిచి నన్ను గబగబా నేను పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోయిద్దని నాకు మ్యారేజ్ చేశాడు. అక్కడి నుంచి నాకు నా భార్య డిగ్రీ ఫస్ట్ ఇయర్ పెళ్ళి అయింది. అట్లా జరుగుతూ ఉండగానే మళ్ళా చదువుకోవాలి. ఆమె ఇంటికాడ ఉంటున్నా కూడా మండల డెవలప్మెంట్ వాళ్ళు అక్షరదీప్తనే పథకం కింద ఈ అమ్మాయిని చదువుకుంది కొంచెం అని ఈ అమ్మాయిని అడగగా ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంది నా భార్య. నేను చదువు ఆగిపోయిన వాళ్ళకి నేర్పాలని ఆంక్షతో ఈ అమ్మాయి కూడా వెళ్తూ ఉండేది. ఖాళీగా ఉండను, నీకు తోడుగా ఏదో రూపాయి వచ్చిద్దని అక్షరదీప్తో పెట్టిన కార్యక్రమాలు ఈ అమ్మాయి కూడా టీచర్గా చేరి చేస్తూ ఉంది. ఈమె చదివిస్తా వాళ్ళకి నేను కూడా ఎందుకు చదువుకోకూడదు, నా చదువు ఆగిపోయింది కదా, మరలా నేను చదువుకోవాలా, నేను ఏదో చేయాలి సాధిస్తానని. ఆమె పెళ్లి కాకముందులు కూడా చదువుతూనే ఉండగానే వాళ్ళ తాతయ్యని అడగట్టొద్దు, వాళ్ళ తాతయ్య అమ్మ ఏం కాదులేరా మా చదువు ఉండాలి బతకొచ్చు అన్నాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. నేను చదువుకోవాలని అడిగింది వాళ్ళ తాతయ్యని. వాళ్ళ తాతయ్య కూడా నాన్నగారు మా నాన్నగారే తాతయ్య అంటే ఆయన చదివిస్తాళ్ళ అమ్మనే అన్నాడు. చనిపోతా కూడా నేను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారమే నేను ఇంతవరకు చేశాను. ఇది ఇప్పుడు చెబుతున్నాను. ఆయన మాటకి నేను మనసులు పెట్టుకున్నాను. ఈ అమ్మాయి చదివిద్దో లేదో తెలియదు నాకు పెళ్ళి అయ్యేటప్పటికి. అయినా మా అమ్మాయి ఆ అక్షరదీప్తో చేత ఆశ కొద్దీ నన్ను అడిగింది. నేను ఎమ్మడిని ఒప్పుకున్నాను చదువు అన్న. అయితే నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె నార్మల్ మార్కులతో వచ్చింది. అయితే నేను చేర్పించిన కాడ నుంచి మళ్ళా అన్ని ఫస్ట్ క్లాస్ రావడం వల్ల ఆ అమ్మాయిని ఇంకా నేను ఎంకరేజ్ చేశాను. ఆమెను ఎప్పుడన్నా ఇంకా ఆపదలుచుకోలేదు. ప్రతి విషయంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను. నా డబ్బుల విషయంలో కూడా ఆటో విషయంలో నాకు ఆటోలు రెండు గవర్నమెంట్ వారు ఇచ్చినాయండి. ఇప్పుడు నేను ఇంతవరకు ఎప్పుడు సొంతగా కొనుక్కున్నా కదా. ఎన్ఎస్ఎఫ్డిసి కింద ఒక ఆటో ఇచ్చారు. నా బండి నెంబర్ 7X7107 ఫస్ట్ బండి. ఇది రెండో బండి ఏపీటీ 88-94. ఇప్పుడు రెండో బండి కూడా ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంకు అయితానగర్ బ్యాంక్ అతను ఇచ్చాడు. అది కూడా ఏజెంట్లు ఎలీషా గారు నాకు దగ్గరుండి హామీ ఇచ్చి నా ప్రవర్తన మా యొక్క వినయతను చూసి ఆయన సంఘ ప్రెసిడెంట్గా ఉంటాడు ఏజెంట్ లలీషా గారు అతను నాకు ఆర్థికంగా చాలా డబ్బులు నేను 10,000 కానిచ్చి 5,000 కానిచ్చి 50,000 అడిగిన ఇస్తూనే నాకు ప్రోత్సాహం ఇచ్చాడు. ఇప్పుడు కూడా నాకు చాలా ప్రోత్సాహం ఉంటాయండి ఆయన ఏజెంట్ల ప్రెసిడెంట్ గారు ఎలీషా గారు మా సంఘానికి ప్రెసిడెంట్ గారు ఆయన. అయితే అతను ప్రోత్సాహంతో కూడా నేను ఇంతవరకు నడుచుకున్నాను. ఇప్పుడున్న నా ఇల్లు కూడా అప్పుడు నా భార్య పూరిల్లో ఉండి చేస్తున్నప్పుడు అక్షరదీప్తున్నప్పుడు మండల మండలం నుంచి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు అమ్మాయికి ఇల్లు కట్టించండి అని అడిగితే మండల ఆఫీస్ వాళ్ళ దగ్గర నేను కట్టలేను అన్నాను. ఆ డబ్బులు చాలు నా దగ్గర డబ్బులు లేవంటే అప్పుడు రామాంజనేయులు గారు ఆయన ఫీల్డ్ పనిచేస్తూ ఉన్నాడు. అతను నన్ను 2 సార్లు ఎమ్మడబడ్డాడు సైకిల్ వేసిన తిరిగేవాడు. నేను సెంటర్లో ఆటో పెట్టుకుంటే పాయింట్లో ఆడకు కూడా వచ్చి అయ్యా కరుణాకర్ గారు కట్టండి కట్టండి అని నా ఇల్లు కట్టించాడు. అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు లేక మళ్ళీ చదువు ఆపించాను నా భార్యని. డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు ఒకేసారి పెళ్ళి అవ్వటం పిల్లలు పుట్టడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఆపించినాక మళ్ళీ తాగునీరు మళ్ళీ చేస్తాను మాయ నాకు అంటే మళ్ళీ ఇంటి దగ్గర ఉండి ఆమె చదువుకుని కాలేజీలో అయితే రానేమో నీకు అయిపోయింది గ్యాప్ వచ్చింది కాబట్టి పిల్లలతో కూర్చోడానికి వెళ్ళదు. ఆమె ఇంటి దగ్గరే కూర్చుని చదువుకుని ఆమె చదువును డిగ్రీ పూర్తి చేసింది. ఇంకా అయితే పీజీ చేయాలనే ఆశతో మళ్ళా
ఇంక చదువుతుంది కదా ఫస్ట్ క్లాస్లో, నేను మళ్ళీ గుప్తా డిగ్రీ కాలేజీలో ఫీజు సీటు అలర్ట్ అయింది. ఎంఐకి అక్కడ ఫీజు పూర్తి చేసింది. పూర్తి చేస్తూ ఉండగానే ఎంఐకి అక్కడ ఈ అమ్మాయి యొక్క మార్కులను బట్టి అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీకి చేసుకుంటావా, కూర్చుని కాసిన డబ్బులు వస్తుంది కదా, మీ ఆయన డాక్టర్ అయ్యేవారు కదా, సో ఏదోడు వాదోడు ఉండదంటే మా ఆవిడ కూడా ఒప్పుకుని అక్కడ లెక్చరర్గా పోవటం జరిగింది. అయితే లెక్చరర్ కదా అని ఆశపడి జేఎంజేలో పోస్ట్ పడిందండి. దానికి గో ఎయిడెడ్ కాలేజ్ ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ పడితే దానికి అప్లై చేసింది. అప్లై చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు, అమ్మ గవర్నమెంట్ రూల్స్ మారిపోయి పీజీ అయితే ఓకే, ఇప్పుడు కొత్తగా రూల్స్ పెట్టారు ఏపీ సెట్ కానీ పిహెచ్డి కానీ కంపల్సరీ అన్నారు. దాంతో నిరాశపడి ఇంటికి వచ్చింది. మళ్ళీ నాకు నేను లెక్చరర్ గారిని పోవాలి ఆశ కలిగింది కాబట్టి నాకు ఏంది మా ఆయన నన్ను అడగడం జరిగింది. మరి చేస్తావా అంటే మళ్ళీ మేము యూనివర్సిటీకి వెళ్ళి కనుక్కోవడం జరిగింది. అక్కడ వేరే తెలిసిన ఆయనతో మేము మాట్లాడినప్పుడు అది ఒక అది నోటిఫికేషన్ పడిద్దాం, ఎప్పుడు పడితే అప్పుడు పడదన్నారు. అక్కడ నోటిఫికేషన్ పడినప్పుడు పేపర్లో పడుతుంది అంటే పేపర్ చూస్తూనే ఉన్నాం, ఎక్కడ పంచాయతీ పేపర్ ఏదో ఒకటి చూస్తూ ఉంటాను. పడ్డప్పుడు వచ్చి మా ఆవిడ చేపి చూపించాను. చూపించినప్పుడు ఎమ్మడినే మేమిద్దరం వెళ్ళి యూనివర్సిటీలో అప్లికేషన్ పెడతాం జరిగింది. ఎంపీలుగా జాయిన్ అయింది ఫస్ట్. ఎంపీలు జాయిన్ అయ్యి చేస్తూ ఉండగానే మళ్ళా కష్టాలు ఎమ్మటే పడి నాకైతే చాలా బాధేసింది. నేను ఇంటికి ఆటో బాడికి వెళ్ళి ఒక గంట సేపు వెయిటింగ్ అడిగారు. అక్కడ వెయిటింగ్ అడిగితే అతను మా నాన్న అప్పటికే చనిపోయాడండి. ఈ అమ్మాయి ఎంపీలు మధ్యలో మానేస్తానని వరకు అతనితో నేను చాలాసేపు నా సంభాషణ చెప్పుకున్నాను. మానిపివాక మానిపివాక మానతాను అందంటే నాకు చాలా బాధేస్తుంది సార్, ఇంతవరకు వచ్చింది. ఆమెను ఎట్టన్నా కానీ టీచర్గా ఆమె ఆశని నేను ఎప్పుడు నిరాశపరచకూడదు అంటే అతను మా నాన్నలాగానే ఉన్నాడండి. నల్లగాను మా నాన్న నల్లగానే ఉంటాడు, అతను నల్లగానే ఉన్నాడు. నాతో చాలాసేపు మాట్లాడాడు. అక్కడ గంట సేపు వెయిటింగ్ ఉండాల్సి బాడిగా అతనితో నేను చాలాసేపు సంభాషణ. అతను ఏం చెప్పాడంటే పిహెచ్డి అటు చదువుతారయ్యా, మా చుట్టాలు దూర బంధువులు వాళ్ళు బాగా ఉండేవాళ్ళు, వాళ్ళు చదివిచ్చారయ్యా, మీ ఆవిడ కూడా మానుకొని చదివి చదివి ఎటు కాలేసావు కాబట్టి అడుగు పెట్టావు కాబట్టి పెట్టించావు కాబట్టి అమ్మాయి చేప నువ్వు మానిపించుకోక, ఎట్లా కూడా దేవుడు ఉంటాడు నీకు తోడుగా అన్నాడు. అట్లాగే నేను ఎప్పుడు చర్చికి వెళ్తా ప్రార్థన చేసుకుంటాను. నేను తెలుగు బాబు చర్చి పెదరావరిలోనే వెళ్తాను. నేను కూర్చున్న ప్లేసులు ఇంతవరకు ఎవరు కూర్చోాలా, అక్కడే నాకు బాధలు వచ్చినా నేను కన్నీటితో ప్రార్థన చేసుకుంటాను, నా ప్రార్థన దేవుడు ఆలకిచ్చాడని. అయితే నిన్న జరిగిన కాన్వికేషన్లో మేము ఊహించలేదు 29వ శాతకోత్సవంలో గవర్నర్ చేతుల మీదకి అసలు తీసుకోవటం అనేది మేము ఊహించలేదు. ఒక ఆటో డ్రైవర్ భార్య అనేది నేను ఆశ్చర్యపోయాను. అక్కడ ఇంగ్లాండ్ పోయి చూశాను. అక్కడ ఉన్నవారు కూడా అందరూ మా ఆవిడని నన్ను చాలా అభినందించారు. అంటే మొదటగా మీ భార్య చదువుకుంటారు, ఎందుకంటే పెళ్ళైన తర్వాత జనరల్గా ఇంట్లో ఉంటారు పిల్లలు, ఈ బాధ్యత కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయితే చదువుకుంటానన్నప్పుడు మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. చదువుకుంటానన్నప్పుడు మీరు అంటే మీరు చదివించాలనుకున్నారా, మన సిట్యుయేషన్ చూసి లేదులే వద్దందాం అనుకున్నారా, ఎందుకు ఎలాగే చూశారు? నేనైతే ఆర్థిక పరిస్థితులు భయపడ్డాను సార్. ఫస్ట్ నేను చదివించలేనేమో, ఇంత నాకు ఖర్చు ఎక్కువైద్దని నేను ఎవరికి అడిగేవాడిని అందరితో. నేను ఎక్కువ ఆటో బాడికి వెళ్తున్నప్పుడు అందరూ ఆటో బాడికి పిలిచారంటే వాళ్ళు ఉన్నతమైన కుటుంబాలు, చదువుకున్న వాళ్ళ కుటుంబాలు. వాళ్ళని అడిగాను, అడిగితే చాలా ఖర్చు అయింది అన్నారు. అప్పుడు భయపడ్డాను. కానీ ఎక్కడో నాకు హెల్త్ కనపడుతుంది. నేను కూడా నా కుటుంబాన్ని కూడా ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి నాని కాకపోయినా, నేను చనిపోయే లోపల నా పిల్లలన్నా ఉద్యోగం ఎంప్లాయీస్కి వెళ్ళే పిల్లలకు నడిపించాలని, చదువుకున్న కుటుంబం నడిపించాలని నేను తాపత్రపడతాను. ఇప్పుడు కూడా ఇది నా ఆశ. నా పిల్లలు నా భార్య కూడా సమాజంలో చిన్న ఉన్నతమైన స్థాయిలో ఉండాలని నేను ఆశపడతాను. సో పిహెచ్డి ఫైనల్గా పిహెచ్డి పూర్తి చేసింది. అలాగనే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఇక పూర్తిగా, ఎందుకంటే భార్య పిల్లలు కుటుంబం, మీరు కష్టపడితేనే ప్రతిరోజు మీ కుటుంబం జరుగుద్ది. సో ఫైనాన్షియల్గా ట్రబుల్స్ వచ్చినప్పుడు, మధ్యలో చదువు మానేసినప్పుడు, అప్పుడు మీరు ఎలాగిది? అప్పుడు చాలా బాధపడ్డాను సార్, డబ్బులు వచ్చినప్పుడు. కానీ వడ్డీలకు తెచ్చుకున్నాను, అన్నీ కట్టుకుంటాను, నెల నెల కట్టుకునేవాడు తెచ్చుకున్నాను, తీర్చుకున్నాను. మళ్ళా ఏజెంట్లే నేను చెప్పిన లీలేశ్వర్ గారు నాకు పైసలు ఇచ్చాడు, ఏమి వడ్డీ తీసుకున్నాడు కాదు. అతను నల్లా అరే నువ్వు ఒకసారి కట్టపోతే కిస్తీలకి కట్టి నా డబ్బులు జమ అయినాడు. నేను అట్లాగే జమ వేసుకుంటా, ఏదైనా అమౌంట్ ఎక్కువ కట్టాలన్నప్పుడు చదువు కాడ అలా తెచ్చుకుని అలా కట్టుకుని మళ్ళీ అతని డబ్బులు అతను ఇచ్చడం జరిగేది. అతను చాలా ఆదుకున్నాడు ఆర్థికంగా నాకు. నేను అతని గురించి చెప్పాలి, లేకపోతే నేను చదువు ఆగిపోయితే నాకు ఆడ దొరకకపోతే ఆపేసేవాడిని ఖచ్చితంగా. ఎందుకంటే ఆటో తోలితే రోజుకి 200-300, లేకపోతే బాగా కష్టపడితే 500, అంతకన్నా ఎక్కువ రావండి. అది అయినాను నేను
ఆపకుండా పోరాడి ఆమెను ముందుకి నడిపించాను. ఆమె కూడా నాకు నేను కష్టాన్ని చూసి ఆమె కూడా తెల్లవారుజాము లేచి నేను లేచి చూస్తూ పడుకుని నేను చూస్తాను నువ్వు ఏం చేసిద్దని 4:30 లేచేది, పవన్ చదువుకునేది, 6 మళ్ళీ లేచి పనులు చేసేది, 8 క్యారేజ్ పెట్టుకుని తన పని తనకి వెళ్ళేది. పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. మా ఆవిడ కూడా చదివింది గవర్నమెంట్ స్కూల్, 10th వరకు పెదరావు జడ్పే స్కూల్లో చదివారు. అట్లాగే ఇలా జరిగిపోతూ ఉండగానే ఇంకా ఇప్పుడు వరకు కూడా ఆమె నాకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఒకటే అన్న పంపించేటప్పుడు నువ్వు ఎలా వెళ్తున్నావు నాకు అలాగే నాకు కుటుంబ గౌరవాన్ని పెంచమని నువ్వు చదివే చదువు కరెక్ట్గా చదివితే చదువు లేకపోతే మధ్యలో చదవద్దనను. ఆమె అది గుర్తుపెట్టుకుని మంచిగా మార్కులతో వచ్చింది, పిహెచ్డి కూడా మంచిగా చేసింది. అతను వాళ్ళ డిపార్ట్మెంట్లు కూడా ఆమెకి వెరీ వెరీ గుడ్ అని పెట్టారండి సర్టిఫికేట్లో. నాకు భలే సంతోషం ఉంది. మేము అక్కడ హెచ్ఓడి పిలిచి శివరామకృష్ణ గారు, మళ్ళా శివరామ్ ప్రసాద్ గారు, ప్లస్ ఏమి గైడు రతన్ కిషోర్ గారు పిలిచి మాకు కంగ్రాచులేషన్ చెప్పి నన్ను నా భార్యని అభినందించి పంపించారు. నన్ను గొప్పగా ఆయన పొగిడాడు పాపం రామ హెచ్ఓడి గారు, రతన్ కిషోర్ గారు, ఆటో డ్రైవర్ గుండి నువ్వు చదివించాడు గొప్ప విషయం అయ్యా, నీకు మంచి జరిగిదలు పోవన్నారు. సో ఫైనల్గా పిహెచ్డి చేశారు మీరు, పిహెచ్డి ఈరోజు డాక్టరేట్ కూడా అందుకోవడం జరిగింది. పెళ్ళైన తర్వాత చదువు మీద ఆసక్తితో కుటుంబ బాధ్యతలు నెత్తి మీద పడ్డ ఆర్థిక ఇబ్బందులున్న చదవాలనే కోరిక మీకు అసలు ఎందుకు కదిలింది? చదవాలి అనే కోరిక అనేది నేను ఫస్ట్ మ్యారేజ్ చేసుకోకముందు మ్యారేజ్ ప్రపోజల్ మా తాతయ్య నా దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు తల్లి లేదు కదమ్మా, నీకు నాకు 2వ తల్లి అండి, తల్లి లేదు కదా, నువ్వు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడ్డావు, ఇంకా చదువుకోవడం కాదే నీ మేనమామకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, పిలిపించాను, ఆటో నడుపుకుంటున్నాడు ఇక్కడే ఉన్నాడు, మేనమామని చేసుకో అంటే, కాదు తాతయ్య నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే నేను ఏదో ఒకటి ఉద్యోగం చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని నాకు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే నా తండ్రి కానిస్టేబుల్ అండి, ఆయన చూశాను, ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగాను, అంటే ఎంప్లాయ్ పిల్లలు ఎలా ఉంటారో నేను చూశాను, నేను అనుభవించకపోయినా నేను చూశాను, కాబట్టి నేను కూడా అలాగే ఉండాలి, నేను జాబ్ చేయాలన్న మోటివేషన్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అది మా తాతయ్యని అడిగాను, అడిగితే ఏదో ఒకటి చేస్తాను నువ్వు చేసుకోవే, ఎందుకంటే తల్లి లేదు నీకు కాబట్టి, నీకు తర్వాత ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతో ఉంది, ఇప్పుడు చేసుకున్నామంటే సొంత పిల్ల ఇంట్లోకి వస్తావు, అమ్మమ్మ అన్నీ చూసుకుంటుంది, నా మాటిని చేసుకొని నన్ను ఒక పెళ్ళిలో వేరే వాళ్ళ పెళ్ళికి అటెండ్ అయితే ఆ పెళ్ళిలో నన్ను చాలాసేపు ప్రోత్సహించాడు, అంటే దాన్ని ఏమంటారంటే ఎంకరేజ్ చేశాడు, నన్ను ఫోర్స్ చేశాడు, ఒత్తిడి చేశాడు చేసుకోమని, బతికినాడు. నేను కాదంటే కాదన్నాను, చాలా మండికేశాను. అప్పుడు మా మామయ్యతో వచ్చి ఇంటికి వచ్చి మా తాతయ్య అది ఎదురు తిరుగుతుంది, నువ్వు చేసుకొని ఉంటుంది, అందుకని నువ్వు చదివించరా మాట ఇవ్వు అన్నాడు. అప్పుడు ఈయన మాట ఇచ్చాడని తెలిసిన తర్వాతే నేను పెళ్లి చేసుకున్నాను. వాస్తవంగా చెప్పాలంటే సో మీకు కుటుంబం ఏదైతే పెళ్లి చేసుకున్నారు, మీ భర్త ఆటో డ్రైవర్గా ఉన్నారు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, మీరు చదువుకుంటాను, నేను ఇంకా చదువు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెళ్ళయింది, అప్పుడు కొన్ని రోజులు ఆగిపోయింది, నేను చదువుకుంటాను అన్నప్పుడు మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేశారు? నేను చదువుకుంటాను అని మ్యారేజ్ అయ్యగానే నా చదువు ఎండ్ అవ్వలేదండి, మ్యారేజ్ అయిన తర్వాత 2nd డిగ్రీ చదివాను నేను. 2nd ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత రోజు నన్ను రెగ్యులర్గా ఆటోలో తీసుకెళ్లేవారు జేఎంజే కాలేజీకి వెళ్ళి వచ్చేదాన్ని. ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో నిండు గర్భిణిగా ఉండి కూడా నేను 9వ నెల వరకు వెళ్ళాను నేను కాలేజీకి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావడం, ఆ పిల్లలు పుట్టడం, ఇంక ఫైనాన్షియల్గా బాగా ఎక్కువ ప్రెషర్ అయిపోవడం, ఇంక నేను కాలేజీకి వెళ్ళకుండా ఆగిపోయాను ఒక 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్లో కూడా ఇంట్లో కష్టాలు చాలా ఇబ్బంది అయ్యి నేను ప్రేరకగా చేశాను ఇల్లు గడవడం కోసం. అప్పుడు వాళ్ళని చూసి నేను మోటివేట్ అయ్యి మా ఆయన అడిగాను నేను ఇలా చదువుతాను అని. అన్నప్పుడు ఏ మారు మాట్లాడలేదు, ఈ అమ్మాయికి ఆసక్తి ఉంది అని చెప్పేసి గమనించి వెంటనే సరే అన్నారు. తను మనసులో బాగా ఆలోచించింది కష్టము అని ఎంక్వైరీ చేసింది నాకు తెలియదు, ఇప్పుడు చెప్తుంటే నేను విన్నాను, కానీ నా దాకా రానివ్వలేదు. నేను అడగగానే వెంటనే నన్ను ప్రోత్సహించాడు నా యజమాని, నేను చాలా సంతోషిస్తున్నాను అలా ప్రోత్సహించినందుకు. అంటే జనరల్గా ఇప్పుడు పెళ్ళైన తర్వాత మహిళల కెరీర్ అనేది, అంటే చదువుకోవటం కానీ ఉద్యోగం కానీ ఏదైనా పెళ్లి కాకముందు అయితే ఓకే, పెళ్ళైన తర్వాత చదివించటం కావచ్చు కెరీర్ కానీ ఇంకా ఉండదని మహిళలు అనుకుంటారు జనరల్గా. అంటే పెళ్ళైన తర్వాత భర్త పిల్లలు ఇలాగా ఒక ఫ్యామిలీ లైఫ్కి ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి ఇదైపోతారు. సో మీరు పిహెచ్డి ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే మీరు ఏదైతే కోరుకున్నారో మీ భర్త ఎంకరేజ్తో మీరు పిహెచ్డి కూడా సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా భావిస్తున్నాను, గర్వంగా కూడా ఉంది. కానీ ఈ పిహెచ్డితోనే ఎండ్ అవ్వటం అనేది కాదు, ఇంకా
అది ఏదైనా జాబ్ లేదే పిహెచ్డీ ఉంటే అది వాల్యూ కాదు అసలు. వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా ఒక జాబ్ చేస్తేనే నేను చదివిన చదువుకి విలువ, ఆ వాల్యూ అనేది వస్తుంది. కంపల్సరీగా ఏదైనా ఒక జాబ్ చేయాలని ప్రభుత్వం వారికి ఈ వార్త చేరే ఉంటుంది బహుశా, నాకు తెలిసి. నా యందు దయవుంచి లెక్చరర్గా అది గెస్ట్ ఫ్యాకల్టీ అయినా కాంట్రాక్ట్ అయినా సరే ఏదైనా సరే నాకు అనుగ్రహించాలి, నా కుటుంబానికి నేను సహాయంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. సొసైటీలో కూడా నేను ఆదర్శంగా, నన్ను చూసి అనేకమైన గృహిణులు కూడా చదవడానికి చాలామంది ఆసక్తి కలిగి ఉంటారండి, కానీ ప్రోత్సాహం లేక ఇలా నాకులాగా నా భర్తలాగా వారికి ప్రోత్సహించి బయటికి పంపించి చదివించేవారు చాలా తక్కువ ఉన్నారు. కాదనట్లేదు, నాలాగా చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తక్కువ సమాజంలో. అలా చదువుకోవడానికి వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందించాలి అన్న ఆశ నాకుంది. నాకంటూ ఏదైనా ఒక ప్రైవేట్ అది గెస్ట్ ఫ్యాకల్టీ కానీ కాంట్రాక్ట్ కానీ అది పాఠాలు చెప్పడానికి నన్ను పంపిస్తే నా దగ్గరకు వచ్చిన పిల్లలు నా సిచ్యువేషన్లో నా పొజిషన్లో ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరికీ నేను సహాయం చేయాలని, భవిష్యత్తులో నాలాగా అనేక గృహిణుల్ని తీర్చిదిద్దాలని ఆశపడుచున్నాను. ఇలాంటి అవకాశాన్ని ప్రభుత్వం వారు కల్పించాలని సవినయంగా కోరుకుంటూ ఈ నా మనవిని తెలియజేస్తున్నాను. సో ఇది పరిస్థితి, ఏదైతే పెళ్ళైనా కూడా తాను ఏదైతే చదువుకోవాలని కోరిక ఉందో ఆ కోరికని తన భర్త మన్నించాడు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా పూర్తిగా భార్యనైనా తన కోరికను నెరవేరుస్తూ ఎన్ని కష్టాలు పడ్డ అప్పులు తీసుకొచ్చి కూడా చదివించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు పిహెచ్డీ చేసి డాక్టరేట్ అందుకోవటం అనేది ఇది పూర్తిగా తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది. తాను చదువుకున్న చదువుకు సార్థకత కావాలి, ఖచ్చితంగా తాను మరో కొంతమందికి చదువు నేర్పించాలనే ఆకాంక్ష వెలిబుచ్చుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ పెదరావూరు నుంచి.